సో హాయ్ నేను మీ కుల్లం కుల రోహిత్ సో ప్రస్తుతం నాతో పాటు ఒక యువ నాయకుని ఈరోజు నేను తీసుకోవడం జరిగింది ఈ యువ నాయకుడు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ మధ్య అంటే గత టూ వీక్స్ నుంచి చాలామంది నాకు పర్సనల్గా కాల్ చేసి తమ సమస్యలు నాకు నా నా దృష్టికి తీసుకొచ్చినారు ఆ సమస్య అంటే కాంగ్రెస్ పార్టీ బయటికి ఒక సింహం మాదిరిగా గర్జించే సింహం మాదిరిగా ఉంటుంది కానీ ఇంటర్లలో మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నమ్ముకున్న నాయకులు కానీ నాయకులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారంట లోపల అంటే బయటికి బయటికి మాత్రం సింహంలా గర్జించే కాంగ్రెస్ పార్టీ లోపల మాత్రం చాలా ఇబ్బందులు గురైతున్నాయంట ఏమా ఇబ్బందులు అనేది నేను ఈ కులం కులషోలో మీకు బయట చూపేయబోతాను అండ్ మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ముందు ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అనేది చాలా ప్రకంపలు సృష్టిస్తున్నాయి ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఆ కాంగ్రెస్ వ్యక్తులు నన్ను ఇంటర్వ్యూ చేయమన్నారు సో ఆ బేస్ చేసుకొని ఈరోజు ఆ కాంగ్రెస్ సంబంధించిన తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంగీరెడ్డి మనతో పాటు ఉన్నాడు సో ఆ వ్యక్తిని అడిగేసి కాంగ్రెస్లో జరుగుతున్న ఇంటర్నల్ పాలిటిక్స్ అయితే ఏంటి ఆ ఇంటర్నల్ ఇబ్బందులు ఏంటి ఏదైతే ఈ పీసీసీ పదవి గొడవలు ఏంటి ఈ జీహెచ్ఎంసీ రానున్న ఎలక్షన్స్లో ఏ స్టాండ్ బై పోతారు అనేది క్లిస్టర్ క్లియర్గా ఈరోజు ఆ వ్యక్తిని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను సో మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను గర్జించే సింహంలా కనపడుతున్న కాంగ్రెస్ పార్టీ లోపల ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి అనేది ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన సో దాన్ని బేస్ చేసుకుని ఈ విధంగా నేను ఇంటర్వ్యూ చేయబోతాను సో ఏదైతే నేను ప్రశ్నించే ప్రతి ప్రశ్న కాంగ్రెస్ సంబంధించిన యువ నాయకులు కానీ నాయకులు కానీ కార్యకర్తలకు సంబంధించిన వాయిస్ నేను ఈ రోజు నేను రిఫ్లెక్ట్ చేయబోతున్నాను సో బాయ్ అన్న ఎట్లున్నారు నేను మంచి మీరు ఎట్లున్నారు యా గుడ్ గుడ్ సో ఏదైతే నేను ఇంటర్లో చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ బయటికి గర్జించే సింహంలా కనపడుతున్నా కూడా లోపల మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కడుగట్టిన కాంగ్రెస్ వాదులు కానీ అండ్ ముఖ్యంగా చూసుకుంటే మీలాంటి యువ నాయకులు కానీ చాలా మంది ఇంటర్నల్గా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ఆ వార్త నా దృష్టి దాకా వచ్చింది అది వాస్తవ అవాస్తమా గర్జించినా గర్జించకున్నా కాంగ్రెస్ పార్టీ సింహము సింహమే ఎప్పటికైనా ఇంకోటి రెండోది మీరు ఎంతమంది రోహిత్ మీ ఇంట్లో ముగ్గురం మీ ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు మీరు మీరే ముగ్గురు అన్నదమ్ములు ఎప్పుడు కొట్లాడకుండా ఉన్నారా అవుతుంటాయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద పార్టీ ఇంత పెద్ద సంస్థ ఉన్నప్పుడు కొట్లాటలు కాకుండా ఒక పార్టీని నడపాలే కానీ నడు నడవాలంటే ఎలా అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు రోహిత్భాయి కొద్దిగా ఆలోచించండి పార్టీ అన్నప్పుడు సవా లక్ష కొట్లాటలు అవుతాయి సవా లక్ష మళ్ళీ కలుస్తాము ఇదంతా కామనే ఒక పార్టీలో కేవలం ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఇది ఇంకెక్కువ ఒప్పుకుంటున్నారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము కొట్లాడతాము తర్వాత ఎట్లయితే కొట్లాడతామో అట్లా కమ్బ్యాక్ కూడా చేస్తాం మేము మా ఇంటి గురించి కాదు జనాల గురించి కొట్లాడుతున్నాం అంటే మీ గురించి కొట్లాడుతున్నా జనాల గురించి జనాల గురించి కొట్లాడుతున్నాం ఓకే 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 బాగా చెప్పినారన్న సరే వాస్తవం మాట్లాడుకుంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అన్న ఒకటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ సుమారు ఒక రెండు మూడు నెలల్లో ఉన్నది ఈ రెండు మూడు నెలల ముందు ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ పెట్టడం అనేది న్యాయమా అన్యాయమా వాస్తవం చెప్పండి అంటే ఒక యాంగిల్ నుంచి చూస్తే మీరు అన్నట్టు ఈ కరోనా టైంలో ఇది అన్యాయమే కాకుంటే ఇంకా పెట్టినాక దిగ దిగాలే హండ్రెడ్ పర్సెంట్ పెట్టినాక ఇంకా ఏం చేయలేం కదా చేయలేని పరిస్థితిలో ఇప్పుడు యువకులు కానీ ఈ కరోనా టైంలోనే దగ్గర దగ్గర నాలుగు లక్షల మెంబర్షిప్లు మా యువజన కాంగ్రెస్ ఆల్రెడీ చేసింది ఓటింగ్ పరంగా ఆన్లైన్లో ఓటింగ్ కూడా చేయించుకోరు మెంబర్షిప్ రెన్యువల్ కూడా అయింది దగ్గర దగ్గర ఇది కంప్లీట్ ఇంకా రెండు రోజులు ఉంది గడువు ఈ రెండు రోజులు అయిపోయిన లోపల దగ్గర దగ్గర ఐదు లక్షల మెంబర్షిప్ యువజన కాంగ్రెస్ నాయకులే ఐదు లక్షల మంది మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు సో మీరు అన్నారు ఒక ఫేజ్ చెప్పినారు ఇంకో ఫేజ్ చెప్పండి కరోనా వల్ల ఒక ఫేజ్ చెప్పినారు సెకండ్ ఫేజ్ చెప్పండి సెకండ్ ఫేజ్ అంటే కరోనా వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఈ టైంలో పెట్టకపోవడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఎందుకంటే నేను కూడా ఒక హ్యూమన్ బీయింగే ఈ టైంలో పెట్టడం హండ్రెడ్ పర్సెంట్ అవాసం కానీ పెట్టినాక హండ్రెడ్ పర్సెంట్ మనం పని చేయాలి ఇప్పుడు కరోనా టైం ఉంది ఇంకో టైం ఉంది అని కాదు జనాల మధ్యలో తిరిగి పని చేస్తేనే ఈ కోవిడ్ అనేది కూడా ఇది పెద్ద రోగం లేక చూస్తున్నాం మనం కానీ ఒక విధంగా హండ్రెడ్ పర్సెంట్ పెద్ద రోగమే కాకుంటే ఇప్పుడున్న పరిస్థితికి ఏంది అంటే ఇప్పుడు మనం ఇంట్లో కూర్చుంటే అయితే ఏది కాదు కదా ఇది కూడా ఒక జ్వరం లేక వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనం దానికి మాస్కులు కానీ శానిటైజింగ్ కానీ అంత అన్నీ స సక్రంగా పాటించి పబ్లిక్లో తిరగాలే వ్యాక్సిన్ వచ్చేటప్పుడు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాకుంటే అట్లా చెప్పిరని మేము ఇంట్లో కూర్చుంటే యువకులు ఇంట్లో కూర్చుంటే కాని పని కదా ఇప్పుడు యువకులకు ఆదేశం ఏంటంటే యువజన కాంగ్రెస్ మెంబర్షిప్ రెండు అయింది హండ్రెడ్ పర్సెంట్ తిరగాలి చేయాలి హండ్రెడ్ పర్సెంట్ పార్టీ గురించి ప్లస్ అందరి గురించి అంటే పార్టీ కోసం ప్రాణాలైనా ఇవ్వాలంటారు పార్టీ గురించి ప్రాణాలైనా ఇవ్వవలసి వస్తుంది కొన్ని సందర్భంలో అంటే కోవిడ్ సమస్యలు ఉన్నప్పుడు జనాలు పోయి కోవిడ్ సమస్యలు మేము మేము ఫస్ట్ మా రాహుల్ గాంధీ గారు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్లో పార్లమెంట్ సెషన్లో ఒక కోవిడ్ వస్తుంది మన ప్రపంచంలో దేశంలో కోవిడ్ అనేది వస్తుంది అంటే మోడీ గారు సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొట్టిరు ఇంకా ఏదైనా ఏ పని చేయమంటే ఆ పని చేసారు ఎందుకంటే ఆయన డౌన్ఫాల్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారిది ఎంత మాత్రం డౌన్ఫాల్ ఉంటే అట్లా తీసేడు ఆ బ్రదర్ మీరు చెప్పండి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ మన స్టేట్ మన ఇండియాలో ఒక మాట మన ఇండియాలో కోవిడ్ అనేది వస్తుంది అని రాహుల్ గాంధీ గారే ముందే హెచ్చరించారు హెచ్చరించిన ఆ మట్టికి తర్వాత మోడీ గారు దాన్ని ఏదో తీసేసి మన కేసీఆర్ గారు అయితే పారాసిటిమాల్ వేసుకుంటే పోతుంది అన్నారు మీరు దాని మీద విమర్శలు ఎవరు మాస్ అంటే యువజన నాయకుల మీద మీరేమో ఇట్లా మాట్లాడతారు ఒక విషయం మాట్లాడతా సరే తీయ ఇప్పుడు కేసీఆర్ గారు ఇది తీయడం అనేది కరెక్టా కాదా అంటే అంటే ఈ ఏదే ఇప్పుడు ఏదైతే అన్లాక్ ప్రాసెసర్ అన్లాక్ ప్రాసెస్ తీయడము కరెక్ట్ అన్నట్టే నా ఉద్దేశంలో కరెక్ట్ ఇంకా వేరే ఉద్దేశంలో ఏమో అనే ఎందుకంటే ఎన్ని రోజులు మీరే అంటున్నారు కదా మళ్ళీ ఇటు నరేంద్ర మోడీ చెప్పట్లు కొట్ట కొట్టినారు ఇటు కేసీఆర్ అప్పుడు మేము రాకముందే హెచ్చరించాము మా బట్టి విక్రమార్క గారు మన అసెంబ్లీలో ఆయన కూడా ముందే హెచ్చరించారు హెచ్చరిస్తే ఎగతాలు చేశారు ఎగతాలు అంటే మాది ఎంత మాత్రం డౌన్ఫాల్ కాంగ్రెస్ పార్టీది రాష్ట్రంలో గాని ఉంటే మీరు ఇంత మనం డౌన్ఫాల్ చేయడం కూడా పద్ధతి కాదుగా బట్టి గారు ఎప్పుడో అరే కోవిడ్ అనేది వస్తుంది కొద్దిగా మనం మీరు చెప్పాలి ఏ జాగ్రత్తలు పాటించి మీరు యువజన కాంగ్రెస్ ఈ ఎలక్షన్స్ ముందు పోతున్నారు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ సిస్టమ్ ఇది యువజన కాంగ్రెస్ సిస్టమ్ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది ఆన్లైన్లో రెన్వల్ చేసుకుంటున్నారు రెన్వల్ చేసుకుని వాళ్ళ నాయకుని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు నేను అంటున్నాను మీరు చెప్పిన ప్రొసీజర్ పక్కన పెడితే మీరు అంటున్నాను ఈ యువజన కాంగ్రెస్ ఎలక్షన్స్ పెట్టి అన్నదమ్ములుగా మాదిరిగా ఉన్న ఈ యువజన నాయకులు ఉన్న ఎవరైతే ఉన్నారో చిచ్చులు పెడుతున్నారు లోపల ఇబ్బందులు గురి చేస్తున్నారు ఎట్లా అంటే అన్నదమ్ములు మాదిరి ఉన్న వాళ్ళు శత్రుగా శత్రులాగా చేస్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీ మీరు అంటున్నారు కానీ మా యాంగిల్లో మేము కొట్ ఇప్పుడు శత్రువులు కానీ మీరు తమరు సందేశిస్తే కాదు కదా ఇప్పుడు ఒక అన్నదమ్ములే కొట్లాడతారు ఇంత పెద్ద పార్టీలో మేము ఒక స్థాయికి ఎదగాలంటే దాని కష్టమేందో యువజన కాంగ్రెస్ కష్టమేందో ప్లస్ యువ యువకులు చెప్పండి మీరు ఒక పాయింట్ అర్థం చేసుకుంటారు ఇప్పుడు సింపుల్ ఒక మూడు నెలల్లో జిహెచ్ఎంసి ఎలక్షన్స్ వస్తావు ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బలహీనంగా ఉన్నది ఇలాంటి టైంలో ఉందని మీరు చాలా ఉన్నారు ఏ కాంగ్రెస్ పార్టీ ఓకే ఫైన్ మీ వర్షన్ నా వర్షన్ మాత్రం బలహీన నేను అనుకుంటాను ఈ టైంలో కాంగ్రెస్ వాటికి వెన్నుముక్క లాంటి యువకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి టైంలో యువజన కాంగ్రెస్ ఎలక్షన్స్ పెట్టడం వల్ల ఏమైపోతుంది అంటే ఒకరి మధ్య ఒక చిచ్చు పెట్టినట్టు అవుతుంటది నాకే అండి నాకేనని సింపుల్ గా ఒకరిని నిలబెట్టి ఒకరినే గెలిపిస్తే అయిపోతుంది కదా అట్లా ఉండదుగా బాయ్ సాప్ ఎట్లా ఉంటుంది నువ్వు ఎట్లా అనుకుంటున్నావు ఒక్కరినే గెలిపిస్తే వానికి ఈ కష్టాలన్నీ ఏం తెలుస్తాయి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కొట్లాడితేనే ఇప్పుడు నువ్వు రన్నింగ్ చేస్తావు నువ్వు ఒక్కరినే ఉడితే నీకు ఎన్కల్లో కూడా ఉండకుంటే నీకు కష్టం ఏం తెలుస్తుంది నలుగురు ఐదుగురు మజా తెలుస్తుంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు బాగా సమర్థిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులా కానీ వాస్తవాలు మీరు మాట్లాడతలేరు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక యువ నాయకుడు కాంగ్రెస్ యువ నాయకుడు రానున్న ఎలక్షన్స్లో కార్పొరేటర్ కంటే చేసే వ్యక్తి నాతో మాట్లాడింది మీకు వాయిస్ మీకు వినిపిస్తాను తను మాట్లాడింది నేను తనకు తెలియకుండానే తన పేరు నేను చెప్పలేను కానీ తనకు తెలియకుండానే నేను వాయిస్ రికార్డ్ చేసినాను కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ ఊజన్ ఎలక్షన్స్ మీద మాట్లాడిన తీరు మీరు ఇంటే లిటరల్లీ మీకే అర్థమవుతుంది నేను చెప్తే ఒక ఒక రిపోర్టర్గాను ఒకరు మీరు తీసుకొస్తున్నారు నాకు వినిపిస్తలేదు మళ్ళీ ఒకసారి డబ్బులు చూసుకోవచ్చు పారిషూట్లు వస్తాయి ఆడికే ఎవరైతే నాయకత్వంగా ముందుకెళ్లి వారికి చేస్తాడో ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి అసలు వాస్తవానికి రేవంత్ రెడ్డి లాంటి వాటికి నాలుగో ఇంకా ఇంకా వందల మంది ముందులో ఉంటారు గట్టిగా ఆయన పీసీసీ ఎక్కడం వల్ల అందరూ ఎంకా ఎనకల్లో ఉంటున్నారు రేపు ఆయన కొత్త పార్టీ వస్తాడేమో ఆగుతాంలే నూటలు ఉందాంలే అన్నట్టు కూడా చాలా మంది వ్యక్తి అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నువ్వు కూడా ఒక కాంగ్రెస్ సీనియర్ సీనియర్ నేతవి కరుగట్టిన కాంగ్రెస్ వాదివి నువ్వు కూడా ఇక్కడ ఫెయిల్యూర్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇంతసేపు ఉన్న సీనియారిటీ సీనియారిటీ సీనియర్ నేను సీనియర్ లో మనం చెప్పుకొని వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ నిలబెడుతున్నా అనుకుంటున్నారు తప్ప జనాల వాళ్ళకి ఏమి వస్తుంది జనాలకి ఏం కావాలనేది చూసుకోవట్లేదు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఈగోకి వెళ్తూ మేమే చూపడము మేమే అదే అనుకుంటున్నారు అంతే అంతకు చేయం లేదు మేమే ఉండాలి ముందు వాళ్ళకి ఎవరైతే ముసల్టి ఉందో ఆ ముసల్టీ ఫస్ట్ తీసేస్తే సగం బాగుపడుతుంది కాంగ్రెస్ ఇప్పుడు నువ్వు కూడా కార్పొరేట్ కంటక్ట్ చేయబోతున్నావు కదా మరి మరి నీ ఆలోచన ఏంటిది మరి ఇప్పుడు ఎట్లుంటే బాగుంటది అనుకుంటున్నాం ఆలోచన ఏముందన్నారు రేవంత్ రెడ్డి లాంటి వాడికి పీసీసీ ఇచ్చిన ఒక యువత ఎంకరేజ్ చేసిన కాంగ్రెస్ అనేది ముందు ముందు బాగుంటది లేదు వద్దు మేము అదే పాలన మా తాతలు క్లాస్ మేము అదే వాసన చూస్తామంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇంకా దిగజారుతుందన్నా ఇప్పుడు అంత ఈ డివిజన్ ప్రెసిడెంట్లు ఈ మీటర్లు అయిన ఉన్నారు ఇంకా ముందు ముందు వాళ్ళని కూడా ఎత్తుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ సింగిల్ వర్డ్ అంటే ఈ సింగిల్ వర్డ్ చెప్పు ఈ వచ్చే ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ మీద మీ ఒక్క సింగిల్ వర్డ్ చెప్పు ఏం చెప్తాం ఏం లేదన్నా మంచిగా ఉన్న అన్న తమ్ముళ్ళు ఉన్న వాళ్ళని అన్న తమ్ముళ్ళు ఉన్న వాళ్ళని విడిదీసి గొడవలు పెడుతున్నట్టుంది వాళ్ళ వాళ్ళకు విభేదాలు పెట్టేసి పార్టీ లాభపడుతున్నట్టుంది ఫైనాన్షియల్ గా పార్టీ ఏదో మొత్తం పోయి లాభపడుతున్నట్టుంది ఓకే లీడర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లీడర్ సార్ ఈ వ్యక్తి ఎవరో కాదు మీకన్నా అంటే లైక్ కాంగ్రెస్ కడుగట్టిన కాంగ్రెస్ వాది తన ఆవేదన వ్యక్తం పరిచిండు ఆయన ఒక ఒక నిమిషం చెప్పండి ఆ వ్యక్తి దీంట్లో మూడు సమాధానాలు మూడు క్వశ్చన్లు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ నేను అడగాలనుకున్నా తనే అడిగినాడు తను చెప్పినాడు ఒకటి ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నది అన్నదమ్ముల మాదిరిగా ఉండే వాళ్ళని శత్రువులు మాదిరిగా ఈ ఎలక్షన్స్ పెడుతుంది అన్నారు దానికి మీకు సమాధానం అన్నదమ్ముల మాదిరిగా ఉన్నది శత్రువులుగా పెడుతుంది అన్నది కొద్దిగా ఒక యాంగిల్ నుంచి చూసుకుంటే అది వాస్తవమే ఒక యాంగిల్ నుంచి చూసుకుంటే అది రెండు రోజుల కొట్లాటని మూడో రోజు ఏంటంటే క్యాడర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈయన క్యాడర్ ప్రెసిడెంట్ అవుతాడు నెక్స్ట్ వాడు వైస్ ప్రెసిడెంట్ అవుతాడు తర్వాత జనరల్ సెక్రటరీ అవుతారు తర్వాత సెక్రటరీ అవుతారు ఇందులో నాలుగు పోస్టులు ఉంటాయి ఒక ప్రెసిడెంట్కే పోస్ట్ కాదు సెకండ్ వచ్చినోడు వైస్ ప్రెసిడెంట్ అవుతాడు ఇప్పుడు ఇవన్నీ లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో వీళ్ళందరూ ఒక సోల్జర్స్ లెక్క కొట్లాడి కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు లేని అన్నదమ్ములగా కలుస్తారు రేపు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను కూడా కాంటెస్ట్ చేసినప్పుడు ముందు నాకు కూడా ఇదే అనిపించింది ఏంది బాయ్ ఇదంతా మనకు మనకు లొల్లి పెడుతురని దాని తర్వాత మేము ఒక కమిటీలో కూర్చుంటాము ఒక గాంధీ భవన్లో కానీ ఒక మీటింగ్లో కానీ ప్రోగ్రాంలో కానీ కూర్చుంటే అరే మన కాంగ్రెస్ ఫ్యామిలీ ఇంత స్ట్రాంగ్ ఉందా ఈడు వంద మందిని తెస్తే ఆడు రెండు వందల మంది అప్పుడు అరే గారు వంద మందిని తెచ్చిండ్రు నేను వైస్ ప్రెసిడెంట్ రెండు వందల మంది ఇస్తాను కాంపిటీషన్లో ఏదన్నా జనరల్ ఎలక్షన్లో కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అన్నది కొద్దిగా ఉంటుంది డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది కానీ దాన్ని తట్టుకుంటేనే ఈ పార్టీలు నడుస్తాయి భయా సరే 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 ఓకే ఇది ఉంది ఈ పైసలు వసూలు కాంగ్రెస్ పైసలు చేసేందుకు పైలు చేసి ఇప్పుడు చెప్తున్నారు కదా ఇంత ఇంక ఇంత దానికి ఇంత అది మెంబర్షిప్లు పెట్టి పైసలు మెంబర్షిప్లో మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాం భయ్య అది ఎందుకంటే ఇంకేం మాట్లాడతారు భయా రేపు మాప ఎలక్షన్స్ ఉన్నప్పుడు మొత్తం పైసలు వసూలు చేసుకొని డబ్బులు ఉన్నోడు పెడతాడు డబ్బులు అది కూడా ఇబ్బంది కాదు హండ్రెడ్ పర్సెంట్ నాకు చాలా బాధాకరం విషయం ఏంటంటే ఇప్పుడు డబ్బులు మీరు అన్నది ఏంటంటే ఒక యాభై రూపాయలు పెట్టి ఫామ్ ఫిల్ అప్ చేసి మళ్ళీ ఎందుకంటే వాలంటరీకి వచ్చిన వాళ్ళు చేయలేరు మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దాని గురించి కూడా కొద్దిగా మాకు కూడా బాధ ఉంది లేదు అని అంటలేను హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఉన్నోడే దీనికి ఎలిజిబుల్ లేనుంది పరిస్థితి అట్లానే ఉంటుందని మీ ఆవేదన ఇప్పుడు మా ఆవేదన కాదు కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన ఆవేదన మా ఆవేదన కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దేవుని దేవులను ఉన్నోడు పెట్టుకుంటాడు లేనోడు పెట్టుకోడు అన్నట్టు ఉంటుంది కాకుంటే ఇది ఆన్లైన్ లో కాబట్టి ఫిఫ్టీ రూపీస్ లెక్క ఇప్పుడు ఇప్పుడు అంటే దాన్ని అంటారు డిస్టిక్ లెవెల్ ఒక డిస్టిక్ లెవెల్కి నేను చెప్తాను నేను నేను మీకు దాచినా మీరు రేపటినాడు హండ్రెడ్ పర్సెంట్ రిపోర్ట్ తీసుకుంటారు డిస్టిక్ కేసు వాళ్ళు రెండు వేలు నామినేషన్ కి స్టేట్ కేసు నోళ్ళు ఏడు వేల రూపాయలు అసెంబ్లీ కేసు నోళ్ళు పదహారు వందల రూపాయలు అది మళ్ళీ మెంబర్షిప్ ఫామ్ల పైసలు మీరు దీని గురించే చెప్పేది అవును వసూలు చేసే సంస్కృతి ఏంది అదే దీని దీని గురించి కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు డబ్బులు ఉన్నాయి మీరు పెట్టుకుంటారు నాకు డబ్బులు లేవు నేను కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి కాంగ్రెస్ జెండా నేను మోస్తా నా పరిస్థితి ఏంది నేను కూడా ఇంట్రెస్ట్ ఉంది నాకు ఈ కోవిడ్ టైంలో నాకు డబ్బులు తీయాలంటే ఇబ్బంది బట్ కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి అప్పుడు ఎట్లా ఇప్పుడు దాని గురించి ఇన్ఛార్జులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇన్ఛార్జుల్లో పెట్టుకుంటున్నారు ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసిన ఇన్ఛార్జులు ఎంపీపీలు ఎంపీటీసీలు కొద్దిగా మేము కూడా సపోర్ట్ చేసినాం చేయలేదని కాదు లేని వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ మా పార్టీ సపోర్ట్ చేస్తుంది అది ఇంటర్నల్ పార్టీ ప్లస్ ఇంటర్నల్గా ఏదైతే మెంబర్షిప్ ఫామ్లకి హండ్రెడ్ పర్సెంట్ కడుతున్నారు ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఆర్థికంగా గట్టిగా ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ కడుతున్నారు భయా కాకుంటే కొన్ని దగ్గర మీరు అన్నట్టు గరీబోనికి ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది హండ్రెడ్ పర్సెంట్ మేము మాట్లాడతాము అంటే ఇప్పుడు దానికి కూడా ఆల్రెడీ ఇన్ఛార్జ్లకి చెప్పిర్రు కూడా ఆదేశం కూడా వచ్చింది కొద్దిగా హెల్ప్ చేయాలి కొద్దిగా ఏదన్నా ఆర్థికంగా ఉంటే ఎవరైతే మెంబర్షిప్లు మంచిగా చేసిరో వాళ్ళు అయితే చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నంత అంత దిగజారు ఏం లేదు భయ దిగజారు లేదని మీరు అంటారు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తున్నారు అంటున్నాను నేను వాస్తవంగా ఉంది అంటున్నా కానీ లేదు అని అయితే అంటలేను కదా లేదు అని అంటలేను భయ ఇది ఎట్లుంది తెలుసా కాంగ్రెస్ పార్టీని మీ కాంగ్రెస్ కార్యకర్తలే ఒక మెయిన్ పిల్లర్ ఒక మెయిన్ బేస్ మీ కాంగ్రెస్ పార్టీకి అలాంటి కాంగ్రెస్ పార్టీని అలాంటి కాంగ్రెస్ కార్యకర్తలని మీరే వదులుకుంటున్నారని చెప్పేస్తున్నా నేను ఏం వదులుకుంటలేం భయ్య వదులుకుంటే ఐదు ఐదు లక్షల మెంబర్షిప్ ఫామ్ లేడికెళ్ళి బయ్యా ఈ మెంబర్షిప్ ఫామ్ లేని భయ నాకు అర్థమైతే అవును మెంబర్షిప్ ఓటింగ్ కూడా అయింది భయ మీరు బయట గ్రౌండ్ లెవెల్ లో కొట్లాడండి భయ టీఆర్ఎస్ కొట్లాడుకోండి మీరు మీరు కొట్లాడుకుంటే ఎట్లా భయ మేం మేము ఏడ కొట్లాడలే భయ కొట్లాడినా అది ఏంది విత్ ఇన్ ఇంటర్నల్ పార్టీలో ఎన్నో కొట్లాటలు ఇంతకుముందు కూడా చెప్పిన ఎన్నో కొట్లాటలు ఉంటాయి ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలోనే అంత మంచిగారు లగ్జరీ బతుకుతున్న కుటుంబంలోనే కొట్లాటలు ఉన్నాయి భయ్య మీరు మా మా కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకెందుకు భయ్య చెప్పండి వాళ్ళ ఫ్యామిలీ ఏం గొడవలు అవుతుంది చెప్పండి ప్రతి ఒక్కరికి ఒకరికంటే ఒకరికి వాడదు భయ్య హరీష్ రావు కంటే అక్కడ వాడదు కన్నారావు గారు ఒకరు మాట్లాడుతురు ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకే అన్ని లగ్జరీ లైఫ్ అనుభవించుకుంటేనే వాళ్ళు మాట్లాడుతురు భయ్యా మేము కష్టం చేసుకుంటే మేము కొట్లాడితే మీకేమైంది భయ సరే 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 ఓకే 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 మీరు మంచి సమాధానం చెప్తారు మీ కాంగ్రెస్ పార్టీ గురించి మీరు సమాధానం చెప్పండి టిఆర్ఎస్ గురించి ఎందుకు చెప్తారు భయ వాళ్ళ గురించి చెప్పండి మీరు స్ట్రాంగ్ అయిన తర్వాత మీరు కొట్టాలండి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ రూలింగ్ లో మేము వస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మీరు రాసి పెట్టుకోండి రాసి పెట్టుకుంటాము సరే ఇంకొకటి చెప్పండి ఇందాక సోదరుడు మాట్లాడుతూ మీ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ముసలు జాగిరైనట్టు ముసలోలు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ మా జాగిరన్నట్టు సీనియర్లు వ్యవహరిస్తున్నారు ఇంకో ఒకటి భయ్య ఏజ్ కూడా సరే హండ్రెడ్ పర్సెంట్ చిన్నప్పటి నుంచే ఏజ్ పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది ఎవరిదైతే తగ్గుకుండా అయితే ఎవరిది పోదు కాకుంటే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి కాకుంటే ఏవైతే ఈ భర్తీలు ఉన్నాయో పీసీసీ కానీ ఇవన్నీ ఇస్తే ఏంటంటే భయ్య ఉరుకుతారు ఇప్పుడు గుర్రాల లేక ఉరుకుతోలు కావాలి మా పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ అన్ని సినారీ చేంజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉరుకుతాం భయ్య నెక్స్ట్ రూలింగ్లో కూడా అట్లా కాదు బయ్య మాకు యువకులకు కూడా అవకాశం వచ్చింది ఎవరికి రాలేదు యువకులకి ఇప్పుడు మా పార్టీలో అందరికి అవకాశం వచ్చింది ఇప్పుడు చెప్తాను నేను చేవల్ల ఎంపీ తీసుకోండి భయ్య రంజిత్ రెడ్డి అంట ఆయన ఇప్పుడు ఎంపీ ఆయనకి ఏం తెలుసు అని ఎంపీ అయింది భయ్య చెప్పండి మీరు ఏం తెలుసు ఒక ప్రజల గురించి ఏం పబ్లిక్ నాడి ఏం తెలుసు ప్రజలు వాడే కష్టాలు ఏం తెలుసు ఒక పోల్ట్రీ గుడ్లది వ్యాపారం చేసుకుంటే మొత్తం వ్యాపారదారులే బయ్యా టిఆర్ఎస్ పార్టీలో మీరు ఆ పార్టీ వాళ్ళని వెనకాల వేసుకొని వస్తారు ఈ మధ్య నేనేం టీఆర్ఎస్ కార్యకర్తని కాదు కాదు భయ్య రాకుండా మొత్తం సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మొత్తం అలా డప్పులు కొడుతుంది ఎందుకంటే ఆర్థికంగా మొత్తం ఉన్నోళ్ళు ఒక్కనికి పబ్లిక్ సరే నేను భయ్యా ఒకటి నేను ఈ రోజు స్ట్రైట్ ఫార్వర్డ్ కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ సంబంధించిన మాటలే మాట్లాడండి అవును టీఆర్ఎస్ వదిలేసియండి సరే టీఆర్ఎస్ సంబంధం లేదు అంటే ఎందు మీరు ఎందుకు వదిలేమంటారు టీఆర్ఎస్ ది మీరే సక్కగా లేనప్పుడు కట్ట కానీ అందరం సక్కగానే ఉన్నాం భయ ఎందుకంటే ఒకటి డౌన్ ఫాల్ ఉంది కాబట్టి మాది ఇట్లా కనబడుతుంది అదే రాజశేఖర్ రెడ్డి దివంగ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కేసీఆర్ కేందయ్యా చిన్న స్టేట్ ఈడ నుంచి చూస్తే విజన్ చిన్న స్టేట్లా కనబడుతుంది ఒకప్పుడు మా రాజశేఖర్ రెడ్డి గారు శ్రీ ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా ఏ దానికి ఇబ్బంది లేకుండా ఆరోగ్యశ్రీ తెచ్చింది వరు భయ మీరు ఇన్ని మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి సాపు అంత అంత పెద్ద రాష్ట్రం ఉన్నప్పుడు ఇప్పుడు ఏంది భయ చిన్న రాష్ట్రం నీకు ఇచ్చినా నువ్వు పరిపాలిస్తావు భయ్య అంత చిన్న రాష్ట్రంని సార్ కాదు భయ్య ఇప్పుడు మీరు ఇందాక మీరు టాపిక్ డైవర్ట్ అవుతుంది చెప్పండి నేను ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పటికీ మీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ హవా నడుస్తుంది మా లాంటి యువకులకి మా నాటి యువకులకి మాకు ప్లేస్మెంట్ ఇవ్వలేకపోతుందని చెప్పేసి మీ కాంగ్రెస్ వ్యక్తి అన్నారు దానికి మీరు పర్సెంట్ యువకులకి మంచి భవిష్యత్తు ఉంటుంది నేను నేను చెప్తున్నా ఎందుకంటే నేను కూడా ఒక కార్పొరేట్ ఆస్పిరెంట్ని కాకుంటే ఇంకోటి ఎమ్మెల్యే టికెట్స్ కూడా యువకులకు వచ్చినాయి ఈ డబ్బున్నోళ్ళకి ఏ చేద్దాము అవి ఇవని ఇప్పుడు పార్టీ సిద్ధాంతం మొత్తం చేంజ్ అయింది యువకులను ప్రోత్సహిస్తుంది యువకులు దీని గురించి ఎవ్వరు నారాజ్ కావద్దు హండ్రెడ్ పర్సెంట్ యువకులకే నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది ఇరవై రెండు వేల ఇరవై రెండులో అందరు రేవంత్ రెడ్డి యువకు నాయకుడేనా యువ మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముందుకు వస్తుంటే ఎందుకు మీ సీనియర్ నేతలు సపోర్ట్ చేయడు ఒకటి ఎట్లుంటుంది అంటే భయ ఫస్ట్ మహేందర్ సింగ్ ధోని ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అవుతాడని కూడా కలగనలేదు ఆయన ఉన్న బ్యాటింగ్ స్టైల్కి నేను చెప్తున్నాను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫస్ట్ వచ్చినప్పుడు కొద్దిగా బ్యాలెన్స్ టీంలోకి వచ్చినప్పుడు కొద్దిగా కింద మీద ఉంటుంది ఒకటి రోల్ చేసుకొని తీసుకొని అట్రాక్ట్ చేసుకొని ఆయన ఒక క్యాప్టెన్గా ఎవరైనా రేవంత్ అన్న అని కాదు ఎవరైనా అంటే ఫేస్ ఫిమిలియర్గా ఉండి ఫేమస్గా ఉండి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సాప్ అంత స్ట్రగుల్ అయ్యి పీసీసీ అయ్యిండు ముఖ్యమంత్రి అయ్యిండు అట్లనే కొద్దిగా స్ట్రగుల్ అవుతాడు భయ రేవంత్ అన్న కూడా అవుతారు కాదు అని కాదు హండ్రెడ్ రాష్ట్రంలో కీలక నేత ఏ పార్టీ కాదు రేవంత్ అన్న అనే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ క్రూషియల్ రోలేవయ్యా ఎవరిని చిన్న పిల్లగా అడిగినా చెప్తారు ముస్లింలని అడిగినా మీ కాంగ్రెస్ సీనియర్ నేతలు అడిగితే మాత్రం రేవంత్ రెడ్డి టీడీపీ అయినా మొన్న వచ్చిండు అని వస్తారు భయ ఇంకో ఒకటి అన్నప్పుడు ఒకటేసారి అన్ని పెట్టుకొని అయితే రారుగా భయ ముందు నుంచి అన్నీ రారుగా కాకుంటే అనుకోకున్న పరిస్థితి ఇక్కడ టీడీపీ స్మాష్ అయింది కాబట్టి రేవంత్ అన్న కరెక్ట్ డిసిషన్ తీసుకొని వచ్చిండు ఈ రోజు కాకుండా రేపు హండ్రెడ్ పర్సెంట్ అవుతారు భయ్య అంటే ఒకసారి గారు భయ ఏదైనా గుర్తుపెట్టుకో దానికి ఆయన కూడా కష్టపడతాడు ఆయన గ్రౌండ్ ఆయనని కాదు ఎవరైనా పీసీసీ ఎవరైనా మేము పనిచేస్తాము యువకులము ఉరికిపిస్తాము ఉరికి ఉరికిపిస్తాడు కూడా మాకు కావాలి అదే ఉరికి ఆయననే ఉరికేయకుండా లాగుతున్నారు అని అంటున్నాను ఎవరు లాగరు సీనియర్ నేత లాగట్లేరా ఎవరు ఏ సీనియర్ లాగరు మనం జగరెడ్డి గారు లాగట్లేదా లాగినా భయ్యా ఒకరు లాగుతురు అని ఎన్కలకి అయ్యేది ఎవ్వరు ఇప్పుడు స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది అందరికి వచ్చింది ఒకరు లాగుత ఎన్కలుకు పోయేది ఎవ్వరు లేదు భయ్యా ఒక జమానాలు ఉండే కానీ ఇప్పుడు మొత్తము నెట్వర్క్ వచ్చినాక సోషల్ మీడియా వచ్చినాక ప్రింట్ మీడియా వచ్చినాక ఎవరు ఏంది వాట్ ఈస్ వాట్ జనాలకు తెలుస్తుంది మీదున్న పై అది మీరు గుండె మీద మీ కాంగ్రెస్ పార్టీ గుండె మీద చేసుకొని కానీ బహిరంగ సభలో కానీ మా రేపటిదినం నిజమైన నాయకుడు మా క్రౌడ్ పుల్లర్ మా హీరో మా స్టాండ్ కంపైనర్ రేవంత్ రెడ్డి అని మీరు చెప్పగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాం భయ్యా ఎందుకు చెప్ప మీరు కాదు భయ్య మీరు యువకులు రేవంత్ రెడ్డి అంటే ఆయన మాటలు ఏంటంటే పార్టీకి కట్టుబడి ఉంటాము ఎవరికి ఇచ్చినా మేము పనిచేస్తాము కాకుంటే యువకునికి పీసీసీ ఇప్పుడు మా అనిలకి ఇచ్చినా నేను చెప్తున్నా బాధాప్త చెప్తున్నా ఎవ్వరు యువకునికి ఇచ్చినా ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారిని చిన్న రాష్ట్రంలో తట్టుకోవాలంటే యువకులే తట్టుకుంటారు ఎందుకంటే యువకులు చాలా స్ట్రగుల్ అవుతారు నిరుద్యోగం కానీ ఏడ జాబ్స్ లేక ఎందుకంటే ఆ యువకులకి యువకుని బాధ యువకునికే ఎక్కువ తెలుస్తుంది ఈ ముస్లింలకు తెలియదు ఆ ముస్లింలు ఎవరు పేర్లు చెప్పండి ముస్లింలు పేర్లు ఉన్నందుకు భయ ఏజ్ అయిపోయిన వాళ్ళందరూ ముస్లో నేను ఏజ్ అయిపోతే నేను కూడా ముస్లిం లేదు మీ కాంగ్రెస్ పార్టీలో కూడా పేరు చెప్పండి అంటున్నా సీనియర్ నేను ఒక రోజు అట్లా క్రిటిసైజ్ ముస్వర్ వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యి వచ్చారు వాళ్ళు కూడా యువజన కాంగ్రెస్ నించే వచ్చారు వాళ్ళు స్ట్రగుల్ అయ్యే ఆ ఏజ్ కోయరు కాకుంటే వాళ్ళది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న టెక్నాలజీకి యువ కూడా అయితే సరే సరే నేను డైరెక్ట్ స్ట్రేట్ క్వశ్చన్ సంగిరెడ్డి అనే వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీమా అనిల్ కుమార్ యాదవ్ టీమా లేకపోతే రేవంత్ అన్న టీమా నేను నేను వాస్తవం చెప్పాలంటే నా పొలిటికల్ గాడ్ ఫాదర్ అనిల్ అన్న ఇంకోటి నేను పీసీసీ ఎవరికి ఇచ్చినా మేము గట్టిగా ఇప్పుడైతే ఎట్లా పనిచేస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఇంకా గట్టిగా పనిచేస్తాం చెప్పండి నేను చెప్పండి నేను నాకు ఎవరు శత్రువులు లేరు టీంలో నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిచి టికెట్ ఇచ్చిరు ఒక యువకునికి టికెట్ ఇచ్చారు ఎంతో సీనియర్ మా దగ్గర అదేంటి కాంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే వచ్చి అడిగినా నాకు టికెట్ ఇవ్వకుండా నాకు ఇచ్చారు ఇచ్చిరొచ్చు అని నేను కార్పొరేటర్ టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యేకి కూడా అపోజ్ చేసి కొంతమంది ఎక్స్ మంత్రులు కూడా వద్దు చిన్న ఏజ్ అది ఇదన్నా కాదు ఈజ్ వర్కింగ్ వెల్ ఈజ్ డూయింగ్ వెల్ అని ఇచ్చారు అంటే పార్టీ స్మాచ్ కాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద వేయడు పార్టీ ఇవ్వంగానే ఇంకోరి మీద వేయడు కాదు భయ్య ఇప్పుడు మేము డౌన్ఫాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాం ఆ డౌన్ఫాల్ని వీళ్ళందరూ కలిస్తే ఆ కేసీఆర్ ఎంత రేవంత్ అన్న కానీ పీసీసీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎంకన్నా కానీ వీళ్ళందరూ కలిస్తే బట్టీసాబ్ కానీ వీళ్ళందరూ కలిస్తే చీఫ్ మినిస్టర్ ఎంత భయ్యా వాళ్ళు ఓ పెద్ద మీరు చెప్తున్నారు అంటే మీరు ఆ జూనియరే భయ కేటీఆర్ కూడా నేను టూ థౌసండ్ ఫోర్ లో యూత్ కాంగ్రెస్ ఫైవ్ లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నువ్వు మాట్లాడుతున్నావు భయ్యా కాదు మీరు వస్తే కదా మాట్లాడేది మీరు ఎవరు వాళ్ళది వర్గంగా ఉన్నాక మీరు ఎప్పుడు కలుస్తారు చెప్పండి కలుస్తుంది భయ్యా టైం వస్తది ఆ టైం వచ్చే లోపల టిఆర్ఎస్ పార్టీ ఎక్కడో ఉంటుంది మీరు టైం కోసం వెయిట్ చేస్తుండే టైం అని కాదు భయ్యా హండ్రెడ్ పర్సెంట్ కలిసే ఉన్నాము మాకు విభాగం లేవు కాకుంటే పిసిసి అనేది ఏంటంటే భయ్యా హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి వచ్చినా మేము గట్టిగా ఉన్నాం యువకులు గట్టిగా ఉన్నాం మేము అంటే యువజన కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఈం కానీ ఎవరికి వచ్చినా కాకుంటే మేము కూడా ఏమంటున్నాం అంటే ఒక యంగ్ జనరేషన్కి ఇస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం యంగ్ జనరేషన్ పేరు చెప్పండి ఇంకా నేను చెప్పినా భయ ఇంకా రేవంత్ అన్న రేవంత్ అన్న ఉండని అనిల్ కుమార్ యాదవ్ ఉండని అన్న ఉండని పిసిసి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ అయినా వీళ్ళని ఒక స్థాయి ఏంటంటే ఒక స్టేబుల్ మీద కూర్చోబెట్టి ఉరికిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ అయ్యో మీ నోట్ నుంచే నేను చెప్పిస్తా రైట్ ఓపెన్ గా మాట్లాడండి కులం కుల్ల షో కాబట్టి చెప్పండి ఏదో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు అయితే అని చెప్పేసి మాత్రం మాట్లాడతాను చెప్పండి నిజమైన కడుగట్టిన కట్టిన కాంగ్రెస్ వాది అయితే నిజమైన కాంగ్రెస్ అంటే పిచ్చి అంటే ఓపెన్ గా మాట్లాడండి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న సిచువేషన్ లో ఇబ్బందులు ఏంటి చెప్పండి ఓపెన్ గా ఎందుకంటే మీరు చెప్తే కదా తెలిసేది అధిష్టానం దాకా ఇబ్బందులు ఏమి ఎదుర్కొంటున్నారు ఒక కాంగ్రెస్ వాడి లాగా చెప్పండి ఇప్పుడు మీరు అన్నట్టే గ్రూప్ రాజకీయాలు ఒకటి పాయింట్ టూ ఫస్ట్ గ్రూప్ రాజకీయాలు నెక్స్ట్ బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ ఇన్ సెన్స్ ఇప్పుడు ఒక కింది స్థాయి అంటే నేను ఓర్ని కించబల్సిన ఎస్సీ ఒక బీసీ ఉంటే వాళ్ళకి యువజన కాంగ్రెస్ ఇప్పుడు నేనున్న నార్మల్గా నేను ఒక నేను నా ఫ్రెండ్ ఫ్రెండ్ శివసేనారెడ్డి నా క్లోజ్ ఫ్రెండే ఇంకోటి రామ్మోహన్ రెడ్డి అంటే ఆయన స్టేట్ కాంటెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు చెప్తున్నాను స్టేట్ వాళ్ళ పేర్లు మన రామ్మోహన్ రెడ్డి నా బ్రదరే అవుతాడు నేను వీళ్ళు ఎవ్వరికీ చేయలేదు ఎందుకు చేయలేదంటే ఇప్పుడు పీసీసీ గారు రెడ్డి రెడ్డినే ఉంటారు కింది స్థాయి ఒక ఎస్టీ ఉంటే మంచిగా ఉంటుందని నా ఆలోచన చెప్తున్నాం నా ఆలోచన ఏంటంటే ఒక ఎస్టీ ఉంటే మంచిగా ఉంటుందని స్థాయికి సపోర్ట్ చేసినాం మళ్ళీ ఇంకో ఎస్సీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఉంటుందని లలిత్కి సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ బడుగు బలగైన వర్గాలు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఒక యువజన కాంగ్రెస్ ఒకప్పుడు వంశీచందర్ రెడ్డి గారు ఒక రెడ్డి లాబింగ్ నుంచి చేశారు నెక్స్ట్ ఒక బీసీ కమిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారు చేశారు ఇప్పుడు ఎస్టీ అన్న ఎస్సీ అన్న వస్తే చాలా మంచిగా ఉంటుందని నా ఆలోచన ఇప్పుడు నా ఆలోచన అందరు ఆలోచన ఉండాలని ఏం గ్యారెంటీ లేదు కానీ చెప్పండి సార్ చెప్తున్నారు కదా ఫస్ట్ వచ్చేసి గ్రూప్ రాజకీయం థర్డ్ అదే నేను చెప్తున్నా అది ఒక ఎస్సీ ఎస్టీ కానీ అన్ని బ్యాలెన్సింగ్ అంటే బ్యాలెన్సింగ్ ఉంటే ఇది బెటర్ వీ క్యాన్ గో ఇవన్నీ క్లారిటీగా ఇవన్నీ పోవాలి అంటే ఏం చేయాలి మీరే చెప్పండి ఇవన్నీ పోవాలంటే ఒక అధిష్టానం అంటాలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ ఇది వచ్చే ఎందుకంటే భయ రాష్ట్రంలో ఏదన్నా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ అని మేము గట్టిగా చెప్తాం ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అని చెప్పలేము ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు యువజన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఎన్ఎస్యూ నాయకులు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఫామ్ చేసేది వస్తుంది కాబట్టి రేపటి నాడు రాహుల్ గాంధీ గారే ఇనిషియేట్ తీసుకొని ఇది ఒక రాహుల్ గాంధీ గారే మా వల్ల కాదు నేను సమర్థమైన నాయకుని కాదని చెప్పేసి ఏదైతే సోనియామ్మ గాంధీ అధిష్టానమే అంటే ఇప్పుడు ఒక మాట ముందు ఒక పాయింట్ చెప్పినారు అన్నదమ్ములు ఒక మంచి సామత చెప్పి నాకు నా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినారు మీ ఇంట్లోనే ముగ్గురు కొట్లాడుకున్నప్పుడు మళ్ళీ కలిసి ఉంటారు అంటున్నారు కదా ఇక్కడ ఇంటి పెద్దలే సోని అమ్మనే కొట్టి సోనియామ్మనే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీయే ఈ ముగ్గురే డివైడ్ అయినప్పుడు ఇంకా పిల్లలాంటి మీ కార్యకర్తలు ఎట్లా ఉంటారు చెప్పండి డివైడ్ డివైడ్ ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎవరికి ఇస్తున్నారు అని కాదు భయ ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ నేను నా వల్ల కాదు అంటారు మరి అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే విమర్శలు అందరు గాంధీ ఫ్యామిలీ నుంచే ఉంటారు గాంధీ ఫ్యామిలీ నుంచే ఉంటారు అని విమర్శలు ఇస్తారు కాబట్టి ఇంకో ఒక యువనాయకుని ఎవరు వచ్చినా భయ్యా అన్నీ ఎవరు ఉన్నారు భయ మస్తు మంది ఉన్నారు సచిన్ పైలట్ గారు ఉన్నారు రాజా అమరేందర్ సింగ్ రాజా బరార్ గారు ఉన్నారు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు ఎవ్వరు అందరు ప్రతిష్టంగానే ఉన్నారు కాకుంటే సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మాది చూపిస్తలేదు కాబట్టి మీకు డౌన్ఫాల్ అనిపిస్తుంది మాది మీకు చూపిస్తలేరు కాబట్టి మీకు డౌన్ఫాల్ అవుతుంది ఇప్పుడు కోవిడ్ వచ్చే టైంలో దానికి ముందే రాహుల్ గాంధీ గారు అంత స్పష్టంగా కోవిడ్ అనేది ఒక రోగము వస్తుంది కొద్దిగా జాగ్రత్త ఉండాలంటే మోడీ గారి టీం మొత్తం నవ్విరు భయ ఈ ఈరోజు ఆ నవ్వులాటనే తెలుస్తుంది కాబయా ఏంది ఎంతవరకు పరిణామం చేసిందో అంటే బట్టి గారు మన రాష్ట్రంలో బట్టి గారు చెప్తే పారాసిటిమల్ వేసుకుంటా పోతుంది మేము మాస్కులు లేకుండా పని చేస్తామని మిమ్మల్ని మాస్కులు లేకుండా పని చేయమని లేదు చెప్పారు బట్టి గారు సీతక్క సోల్ భయ్య సీతక్క గురించి మీరు వాళ్ళ దాంట్లో ఒక మహిళ ఒక మీరు చూపించండి సీతక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఇప్పుడు మీతో ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ముందు పది నిమిషాల ముందు సీతక్క గారు ఒక్కరే పోరాడుతున్నారు బట్ సీతక్క ఎవరున్నారు భయ్య డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూడాలని పోతారా భయ్య మీరు అందరూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూడనీకే పోయారు అంటే డబుల్ బెడ్రూమ్ ది ఇష్యూ వచ్చింది కాబట్టి ఏదైతే ఇష్యూ వచ్చిందో ఒక టూర్ లాగా పోతున్నారు అది ఒక టూర్ లాగా పోతురు కాంగ్రెస్ లీడర్లు టూర్ లేకేం లేదు భయ్య విమర్శించనిక పోతురు నాలుగు ఇల్లులు కట్టిండ్రు రెండు లక్షల ఇల్లులు అని నాలుగు ఇల్లులు చూపించారు ఈ రోజు పేపర్ కూడా వేసారు నాలుగు ఇల్లులే అయిన రెండు లక్షల ఇల్లులకు నాలుగు వేలకు ఏడా మ్యాచ్ అవుతుంది భయ్య నాలుగు వేల ఇల్లు లేని రెండు లక్షల ఇల్లు లేని సీతక్క రోల్ మోడల్ పోయా అందరికీ కాంగ్రెస్ పార్టీ కని కాదు సీతక్కని కూడా మీరు పార్టీని సీతక్కని ఇప్పటికి మీరు సెపరేట్ గా చూస్తారు అని చెప్పేసి సీతక్కని సెపరేట్ చూస్తారని ఈ రూమర్స్ ఏందంటే భయ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే దీని టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళే సృష్టి మంచి మంచి ప్రశ్న చెప్పండి టిఆర్ఎస్ ఇప్పుడు మధ్య బాగా వినిపించే ప్రశ్న అది వదిలేసే ఈసారి బాగా వినిపించే ప్రశ్న ఏంటంటే కేసీఆర్ గారు మీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు అంటారు ఆయన ఓడిపోయి ఆయన జాగిరా కాంగ్రెస్ పార్టీ నడిపినకే ఆయన జాగిరా కాంగ్రెస్ పార్టీ నడిపిన అల్లటప్ప అనుకుంటుండ్రా కొంతమంది మేధావులు ఆయన చేతిలో ఉంటే భయ చేతిలో ఉంటే ఎన్ని రోజులు అది పెత్తరికం సాగైపోయా ఇప్పుడు మాస్ అంటే యువకులు రెడీ ఉన్నారు కాంటెస్ట్ చేయనికే కానీ దేనికైనా కుట్లాడికే కూడా రెడీ ఉన్నాము ఇవి ఆయన జాగిరేం కాదు ఇడా కాంగ్రెస్ పార్టీ ఆయన ఆయన ఉంటే వాళ్ళ మంత్రులకి వాళ్ళ ఎమ్మెల్యేకి చెప్పుకోమని కూర్చో అంటే కూర్చో లేవు అంటే లేస్తారు ఈడవాడు చెంచాగిరి జయనికే లేరు ఈడ కాంగ్రెస్ పార్టీలో ఆయన అనుకున్నంత చెంచాగిరి కాళ్ళు ఏం లేదు వాస్తవం అయితే కాంగ్రెస్ పార్టీ నడిపేది టీఆర్ఎస్ కదా అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే భయ ఆయన పార్టీని ఆయన నడుపుకోమని ముందు తర్వాత మా పార్టీ గురించి చాలా బ్రహ్మాండంగా నడుపుతుంది కాబట్టి ప్రజలు అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఈ పార్టీని మూలకంటే ఈవీఎం మెషీన్ ఉంది భయ్య అది మొత్తం మతలబు మస్తి చెప్తారు అంటే చెప్తారు అంటే మీకు అట్లా అనిపిస్తుంది భయ బ్యాలెట్ పేపర్ పెట్టి కొట్లాడమని జీవన్ రెడ్డి సార్ ఏమైంది నెక్స్ట్ ఆయన ఆయన ఓడిపోయినాక నెక్స్ట్ ఏమైంది బ్యాలెట్ పేపర్ మీద ఏమైంది రేపు బ్యాలెట్ పేపర్ పెట్టమని తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏందో తెలుస్తుంది వాళ్ళు ఈవీఎంలల్లో ట్యాంపరింగ్ చేసుకొని ఇవన్నీ చేస్తే ఇంకా మేము కొట్లాడతలేరు ఇట్లాడతలేరు అని ఇవన్నీ సెంట్రల్లో అట్లనే స్టేట్లో అట్లనే మేము ఏం చేయలే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు చెప్పు మీరు ఏం చేయలేదు సంవత్సరాల కింద రాజశేఖర్ రెడ్డి నార్మల్ గా ఆరోగ్యశ్రీ గానీ ఫీజ్ రీహంబర్స్మెంట్ కానీ ఎస్సీ ఎస్టీ సప్లైన్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ భయ్య మెట్రో రైల్ వద్దన్నారు కేసీఆర్ గారు ఇప్పుడు మెట్రో రైల్ తిరుగుతుంటే నేను నేను చేపించా అని ఈరోజు ఘనతగా మాట్లాడుతుండు ఇవన్నీ ఎవరు చూస్తారు భయ్య అంటే పాత రోజులు ఒక రోజు అయిపోతే నెక్స్ట్ రేపటి గురించి ఆలోచిస్తారు ప్రజలు గుద్దు తప్పుడు చెప్తారు ఓట్లు నెక్స్ట్ టైం రెండు సార్లు వచ్చిండుగా మూడోసారి రమ్మన్ ఏందో చూపిస్తారు బట్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు న్యూస్ ఛానళ్ళు లేవుండొచ్చు లేకుంటే ఆర్థికంగా లేవుండొచ్చు కానీ గుండె ధైర్యంతో అయితే ఉన్నాం బాయ్ పార్టీ గుండె ధైర్యంతో ఉన్నాం ఆర్థికంగా లేముండొచ్చు ఒక ఇరవై సంవత్సరాలు ఎన్కల్వ్ అయిన ఉండొచ్చు ఆర్థిక మధ్యలో కానీ గుండె ధైర్యంతో చాలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువజనులు యువకులు చాలా మంది ఉన్నారు వెంబడి సరే పది సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి చాలా వేరియేషన్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అంటే రాజశేఖర్ రెడ్డి వన్ మ్యాన్ హీరో బట్ ఇప్పుడు వచ్చేసరికి మీ కాంగ్రెస్ పార్టీలో హీరో రేపు మీరు కూడా హీరో అంటే హీరో అనేది మీరు అనేది కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి హీరో అని మీరు అంటున్నారు లన్ అంటే జనాల నాడి జనాల నుంచి పాదయాత్ర కానీ ఆయన జనాల బాధలేందో కానీ తెలుసుకొని ఫస్ట్ నేను డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ కావాలని ఏ రోజు పోలే ఆయన ఈ జనాల ఇబ్బందులు ఏంది జనాల ఎట్ల సమస్యలు ఉన్నాయి మీరు రాజశేఖర రెడ్డి సాబ్ గురించి అడిగినందుకు నేను చెప్తున్నా ఆయన జనాల గురించి ఆలోచ ఆయన ఆయన ఈ పదవుల గురించి ఏ ఏనాడు ఆలోచించలే ఆయన చీఫ్ మినిస్టర్ పదవి ఆయనంతలో ఆయన ఆయన కష్టపడ్డది కాబట్టి ఆయనకు వచ్చింది ఆయన జనాల నాడీ ఎంత నాడీ అంటే నాడీ అంటే ఏదో పబ్లిక్ నాడి అని అంటలేను భయ్య ఆయన కష్ట సుఖాలు తెలుసుకుంటూ జనాలలో తిరిగి తిని ఆ రైతుకు ఎంత మిగులుతుంది రైతు ఎట్లా జీవిస్తుండు సిటీస్లో ఏం ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం ఏ విధంగా ఉంది నల్ల ప్రాబ్లం ఏ విధంగా ఉంది ఇవన్నీ సమస్యలు తెలుసుకునే ఒక చీఫ్ మినిస్టర్ అయిన భయ మీరు అనుకుంటారు వన్ మ్యాన్ షో చేసిండు అంటే వన్ మ్యాన్ షోకి ఎందుకంటే ఎంత కష్టం ఉంది ఎంత మందిని ఎదురించుకొని చేసిండు ఇప్పుడు కూడా మాదిక్కు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవరన్నా ఒకరు కాదు భయ హండ్రెడ్ పర్సెంట్ అవుతారు రేపు అన్నాడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై రెండులో హండ్రెడ్ పర్సెంట్ మేము రూలింగ్లోకి వస్తాం భయ్య ఈ ఈ గాలు ఈ పైసలున్నోళ్ళు మొత్తం కొట్టుకపోతారు గాలికి ఈ నూట యాభై వంద కోట్లు ఎలక్షన్లు ఖర్చు పెడుతున్నారు జనాలు కూడా చూస్తారు ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇరవై సంవత్సరాల కింద ప్లాట్ కొన్నాం భయా ఒక ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చిండు అన్న ఇరవై సంవత్సరాల కింద నేను రెండు లక్షలు పెట్టి ప్లాట్ కొన్నా ఈరోజు ఎల్ఆర్ఎస్ కూడా రెండు లక్షలు కట్టవలసి వస్తుంది మూడు నాలుగు లక్షలకి ఎక్కువ అయింది ఏడికి రేట్లు ఏమో అట్లనే ఉన్నాయి కోవిడ్ వచ్చి మా బాధలలో మేము ఉంటే ఈ ఎల్ఆర్ఎస్లో అని కొత్త తీస్తుండు అంటే రెండు ఎకరాల కుక్క బిస్కెట్లు ఇట్లా కుక్క బిస్కెట్లు వేసి మంచిగా మంచిగా ప్లేట్లు ఇప్పుడు మంచిగా తిన ఆ కుక్క బిస్కెట్లు కూడా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం భయ ఆయన సొత్తు కాదు ఆయన జాగీర్ కాదు ఆయన ఇస్తే బిచ్చగాల లెక్క తీసుకోము గవర్నమెంట్ పైసలే రొటేషన్ చేస్తుండు మళ్ళీ మా దగ్గర నుంచే పైసలు వెళ్ళారేసి మేము కడుతున్నాం భయ కట్టకుంటే అవుతుందా ఈరోజు ఆయన పెట్టిండు మరి మీరు కుక్క బిస్కెట్లు ఇస్తున్నప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారు భయ కుక్క బిస్కెట్లు కదా మరి మీరేం తీసుకుంటారు మరి అరే కుక్క బిస్కెట్లు అంటే ఆయన ఏం చేస్తుండే భయ జనాలకి అట్రాక్షన్ చేస్తుండు కుక్క బిస్కెట్లు అంటే రెండు రెండు వేలు ఎకరాకి ఇచ్చిండు ఇప్పుడు గజానికి ఇంత వేసుకుంటుండే వెనుక అంటే ఎందుకు తీసుకోవద్దు ఆ చెప్పు మీరు ఆయన ఇంత అవును భయ్యా ఇప్పుడు అట్లనే వేసిండు నేను ఇప్పుడు సందర్భం ఎల్ఆర్ఎస్ వచ్చింది కాబట్టి ఆ మాట మాట్లాడవలసి వచ్చింది కుక్క బిస్కెట్ అనొద్దు హండ్రెడ్ పర్సెంట్ అంటారు ఎందుకంటే ఆ సందర్భం వచ్చింది ఇప్పుడు రెండు వేలు వేసి మా దగ్గర రెండు రెండు లక్షలు వేసుకుంటుండు ఎందుకనం భయ రెండు వేలు ఏడా రెండు లక్షలు ఆ చిన్న ప్లాట్కేమో రెండు లక్షలు కట్టాలి ఆయన ఇచ్చేది ఎకర భూమికి ఏమో రెండు వేలు అంటే దేశ అది తీసుకుంటే అనుకుంటే ఇంకేమంటారు బాయ్ ఎగ్జాంపుల్కి ఈ తెలంగాణ స్లాంట్ల కుక్క బిస్కెట్లే అంటారు ఆయన చేసే పని అట్లుంది మరి ఇవన్నీ ఎందుకు మీరు గ్రౌండ్ లో ఎందుకు కొట్లాడుకోరు భయ్య మీరు ఎందుకు గ్రౌండ్ లో టీవీలకు మాత్రమే మాట్లాడుతూ గ్రౌండ్లో ఎందుకు మీకు కొట్లాడారు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వచ్చి దాదాపు వన్ ఏ వన్ వీక్ అసెంబ్లీలో చెప్పి వన్ వీక్ అయితే వన్ వీక్లో మీ ఆవేదన మీరు ఇప్పుడు నా షోలో చెప్తున్నారు కానీ ఎందుకు బహిరంగ ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తలేదు ఎందుకు జనాల్లో పోయి కొట్లాడతలేదు పర్సెంట్ దీనికి మేము విమర్శిస్తున్నాం చేస్తున్నాం ఏ ప్రింట్ మీడియా ఏ ఎలక్ట్రానిక్ మీడియా మమ్మల్ని చూపిస్తుంది భయా చెప్పు మీరు మాకు ఏమన్నా టీవీ ఛానల్ ఉన్నాయా న్యూస్ ఛానల్ ఉన్నాయా ఛానళ్ళున్నాయా నీకే ఇవన్నీ ఏం లేవు మాకు ఆ టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ ఉన్న సెల్ఫ్ డబ్బా ఇప్పుడు కేటీఆర్ గారు ఎక్కడ పోతే అక్కడ కెమెరా పట్టుకొని వెనుకలు తిరుగుతారు రేపటినాడు మా గవర్నమెంట్ వస్తుంది అప్పుడు చూపిస్తాం ఈ కొడుకులను ఎవరిని ఎవరు ఎవరిని చూపిస్తారో మీరు మాత్రం నేను అన్లే ఈ నేను అన్లే నేను ఏ రోజు అన్లే నేను కుక్క బిస్కెట్లు అప్పుడు అన్నా కానీ ఈ వర్షన్లే నేను అన్లే ఎవరు చూపిస్తారో చూద్దాము అంటున్నా ఎవరు చూపిస్తారో నాడు రేపన్నాడు రేపటినాడు ఆయన అది ఏందో రేపు రేపు చూస్తారు ఈరోజు విలేకరులు అంటలే నేను నేను నార్మల్గా ఆయన ఎంబడి తిరిగి నేను విలేకరులని అంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళ కార్యకర్తలు అని అంటున్నా నేను విలేకరులని ఏ రోజు అనలేదు నేను విలేకరులను గౌరవిస్తా ఒక పోలీస్ సిబ్బందిని గౌరవిస్తా ఏ రోజు నా మీద పోలీస్ కేసు లేదు ఏ రోజు విలేకరులు వచ్చి నాతో తప్పుగా మాట్లాడలేదు నేను వాళ్ళతో ఏ రోజు తప్పుగా దురుచుగా పవర్తనించలేదు అయ్యేది వాళ్ళే కదా ఎవరు ఇప్పుడు అన్నారు కదా వాళ్ళ కార్యకర్తలు అని అంటున్నా నేను నేను ఏ రోజు గుర్తుపెట్టుకోండి మీరు మీరు మమ్మల్ని చూపించకున్నా మిమ్మల్ని ఏం విమర్శిస్తలేము అంటే మీ పరిస్థితి అట్లా వేసిండు ఆయన అంటే బ్లాక్మెయిల్ ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లాక్మెయిల్ చేస్తుండు కానీ అది ఎన్ని రోజులు ఉండదు భయ్య మంచి మంచో లాగమయ్యారు పిచ్చకుంట్లో ఫిరమయ్యారు మంచి మంచో లాగమేరు పిచ్చకుంట్లో ఫీరమయ్యారు ఈనా రేపటి నాడు ఎన్ని ఎన్ని ఎక్కువ రోజులు ఉండదు ఇది భయ ఏదో ఉందని అందరూ చీమ చక్కెర ఎక్కడ ఉంటే చీమలు అట్లా ఉరుకుతున్నాయి ఇప్పుడు ఉందని ఉరుకుతురు నాడు చూడండి రేపు ఎట్లా భర్తీ చేస్తాడు యూజ్ అమ్ము సీట్లు అంత మంది ఉరికిరుగా ఎట్లా కాంప్లైంట్ చేస్తాడు యూజ్గా దాంట్లో మీ వ్యక్తులు కూడా చాలా మంది ఉరికిరి కదా అరే మా వ్యక్తులు ఉరికి పని చేస్తారు కదా బాబే మా వ్యక్తుల టాలెంట్ ఉంది ఆడ పని చేస్తారు జనాలకు పని చేస్తారు చూడండి అదే జెండా మీద మీరు గెలవాలి అదే కాదు కాంగ్రెస్ జెండా మీద గెలిచి ఎందుకు టిఆర్ఎ జెండాలో వెళ్ళిపోయిన మీరు అన్నది మంచి ప్రశ్న అనేది మీ పక్క ఒక్క నిమిషం సింపుల్ మీరు లాస్ట్ టైం మీరు మలక్పేట్ ఇది మీకు మలక్పేట్ పక్కది ఎల్బీ నగర్ జస్ట్ ఆనుకొని ఉన్న నగర్ లో అన్నకి మీరు పని చేసినారు సుధీర్ రెడ్డి అన్న ఏ జెండా మీద గెలిచినాడు కాంగ్రెస్ జెండా మీద గెలిచినాడు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ సంగతి ఉండరు సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఇప్పుడు వెళ్ళిపోయింది తక్కువ వెళ్ళిపోయిన వాళ్ళని ఎవరి ఎవరినైతే పట్టుకోలేముగా కా పోవద్దు పోవద్దు అని ఇప్పుడు వాళ్ళకి జనాలకి లేదు లేదు అది తప్పు మాట జనాలకి చేయనీకే ఆయన హండ్రెడ్ పర్సెంట్ పోయిండు జనాలకు చేస్తుండు కాకుంటే రేపన్నాడు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ లో మనం ఒకరిని జాయిన్ చేస్తాం ఇది కూడా అంతే భయ తర్వాత మళ్ళీ వచ్చి మా పార్టీలోనే హండ్రెడ్ పర్సెంట్ కొనసాగుతారు అంటే నేను చెప్తున్నా ఇది జనాలకి వాస్తవానికి సబితింద్రారెడ్డి గారు కానీ నేను దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి నా పక్కన కాన్స్టిటెన్సీలు మహేశ్వరం కానీ ఎల్బినార్ కానీ నా పక్కన కాన్స్టిటెన్సీ కాన్స్టిటెన్సీ కాబట్టి నేను చెప్పగలుగుతున్నా

ఎల్ఆర్ఎస్ అని కాదు కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అంటే మీదికెళ్ళి లే అధికారులు ఏమి నేను నీకు ఫండ్ అన్నారో లేకుంటే ఇంకేం చేయని అన్నారో అది మనకి ఇంటర్నల్ గా తెలియదు కాబ్యా మీరు తననే పోయి అడిగితే ఇద్దరిని అడిగితే తెలుస్తుంది కాకుంటే మేము సరే వాళ్ళు వెళ్ళిపోయారని అని మేము ఏమి వెళ్ళిపోలే మేము అట్లనే ఉన్నాంగా గట్టిగా రేపు మీరు కూడా వెళ్ళిపోవచ్చు అందరూ కాంగ్రెస్ వెళ్ళిపోతా అన్నో వెళ్ళిపోనోళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోతారు కాముజిగుంటున్నా వెళ్ళిపోను వెళ్ళిపోను అని చేయలేము ఒక మాట నేను ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట వాస్తవం నేనేదో కాంగ్రెస్ పార్టీని కించపచ్చలా మాట్లాడడం లేదు కాంగ్రెస్ నాయకుల్ని కాని ఎవరిని కాని కించపరచడం మాట్లాడడం లేదు నేను ఒకటే ఒక మాట అంటున్నాను నేను ఏదైతే అంటుందో అది వాస్తవం జరుగుతుంది ఎందుకంటే జనాలు ఈ వ్యక్తులు చూసి ఓట్లేదు కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లేదు వాళ్ళు జనాలే చెప్తారు కదా సమాధానం ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఉంటే జనాలు నెక్స్ట్ టైం నుంచి ఉంటే జనాలే సమాధానం చెప్తారుగా కాబోయ ఏమో భయ మీ కాంగ్రెస్ వ్యక్తులు కాంగ్రెస్ నాయకులు చేయబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు కలిసి మట్టిలో కలిసిపోతారంట నా భయ నేను కాంగ్రెస్ కార్యకర్తలు ఏనాడికి ఎల్బీ నగర్ లో గానీ మహేశ్వరంలో గానీ యువకులు గానీ ఎంబడు ఎవరు పోలే భయ మీ 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 సరౌండింగ్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ పక్క 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 కాన్స్టెన్స్ గురించి కాన్స్టెన్స్ ఇదే నేను చెప్తున్నాను రెండు మహేశ్వరం కానీ సరే ఓకే చెప్పండి వాట్ ఎవర్ ఇట్ ఇట్ హ్యాపన్స్ నేను ఎందుకు అంటే మళ్ళీ చెప్తున్నాను మీరు స్ట్రాంగ్ గా ఉంటాయి ఇప్పుడు రెండు చప్ప రెండు చేతులు తప్పనే చప్పట్లు మీరు ఎట్లుందా అంటే ఇదో చెయ్యి ఇదో చెయ్యి అంటారు చప్పట్లు కొట్టుకోకుండా ఉంటున్నారు ఈ చప్పట్లు వాళ్ళు కొట్టుకోపోవడం వల్ల అన్యాయం అయ్యేది కాంగ్రెస్ కార్యకర్తలే అంటారు చప్పట్లు గట్టి కొడితే ఈ కొడుకులు ఎక్కడ అక్కడ లేక ఎగిరిపోతారు మరి కొట్టండి మరి ఎందుకు కొడతాము టైం వస్తది దానికి కూడా టైం వచ్చినప్పుడు ఎప్పుడు టైం అట్లా కాదు భయ్యా అన్నిట్లకి ఉట్టినా కాదు టైం వచ్చినప్పుడు కొట్టినప్పుడు పక్షులు లేక ఎగిరిపోతాయి గుర్తు పెట్టుకోండి ఇట్లా గుట్టగానే పక్షులు అక్కడ ఎగిరిపోతాయి ఎగిరిపోయిన రోజు నువ్వు నా వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటావు జిహెచ్ఎంసీనర్ గా ఎవరు ముందుకు వెళ్ళిపోతారు ఈ కోవిడ్ ఏదైతే ఇబ్బందులు పడుతున్న ఈ దిశని ఏ విధంగా మీరు జనాలకు తీసుకుపోతున్నారు మీరు అన్నారు స్టార్ క్యాంపెనర్ అన్నారు ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో స్టార్ క్యాంపెయిన్ లో అందరు యువకులే నీకు ఎక్కడ చూసినా యువకులకి అకామిడేట్ చేస్తారు మీరు రాసి పెట్టుకోండి ఏ యువకులకి సిక్స్టీ పర్సెంట్ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ యువకులకు టికెట్లు వస్తాయి ఆ యువకులే కొట్లాడతారు ఆ ఇంటి ఆడపడుచులు ఉండని ఎవరుండని యువకులే కొట్లాడతారు హండ్రెడ్ పర్సెంట్ గెలిచినా ఓడిపోయినా ఈసారి యువకులదే సీనియర్లు మళ్ళీ చేతులు పెడితే ఏ ఎవరు చేతులు పెట్టినా ఆగదు భయ్య ఆల్రెడీ డిసైడ్ అయింది మా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పిరు యువకులకే ప్రధా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పిరు హండ్రెడ్ పర్సెంట్ యువకులే కొట్లాడతారు మా స్టార్ క్యాంపైనర్లు ఎవ్వరు లేరు యువకులే మా స్టార్ క్యాంపైనర్లు అందుకోసమే ఇది యువజన కాంగ్రెస్ ఎలక్షన్స్ పెట్టిరు కూడా మీరు అనుకోండి సరే ఈ ఎవరు ఆధ్వర్యంలో ఎవరు ఆధ్వర్యంలో మీరు ముందుకు పోతారా అంటే ఎవరైతే పీసీసీ ఉంటారో దాని తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారో వీళ్ళందరూ సీనియర్స్ గైడెన్స్ అంటే సీనియర్స్ అంటే నేను ఆ సీనియర్స్ అంటలేను నార్మల్ సీనియర్ గైడెన్స్ త్రో సీనియర్ ఫెయిల్ ప్రణాళిక ప్రకారం పీసీసీ గారు ఉండని వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండని ఒక స్టెప్ యువకులకు ఇవ్వాలని మొన్ననే గాంధీభవన్లో డిసైడ్ చేసుకున్నారు బాయ సిక్స్టీ పర్సెంట్ మీరు రాసి పెట్టుకోండి ఏం సార్ సిక్స్టీ పర్సెంట్ నలభై సంవత్సరాల లోపల అరవై శాతం టికెట్లు రేపటి నాడు హండ్రెడ్ పర్సెంట్ యువకులకే ఇస్తారు స్టార్ క్యాంపైనర్లు కూడా యువకులే వేరే లోవర్ స్టార్ క్యాంపైనర్లు కాదు కాంగ్రెస్ పార్టీకి యువకులే స్టార్ క్యాంపెయినర్లు గుర్తు పెట్టుకోండి మీరు చిచ్చు పెట్టనీకే స్టార్ క్యాంపైనర్ రేవంత్ రెడ్డి అంటే ఉత్తమ్ సార్ని ఉత్తమ్ సార్ని అంటే ఇంకోళ్ళని అట్లా మీ ఏం చిచ్చు కాదు భయ్య మీరు వేసిన ప్రశ్నలకు నేను చెప్తున్నా మీరేదో అని అనుకోరు స్టార్ క్యాంపెయినర్లు యువకులే ఎవ్వరున్నా యువకులే ఉరుకులాడతారు హండ్రెడ్ పర్సెంట్ మేము ఈ జిహెచ్ఎంసీలో జెండా ఎగరవేస్తున్నాం ఓకే ఫైన్ సో ఫైనల్గా సంగిరెడ్డి గారు ఈసారి కూడా మీరు కార్పొరేటర్ గా కంటెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కాంటెస్ట్ చేస్తాం భయ అంటే ఒకసారి ఓడిపోయినారు కదా ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారా భయ హండ్రెడ్ పర్సెంట్ కాంటెస్ట్ చేస్తాం ఇంకోసారి ఓడిపోయినా ఇంకోసారి నించుంటాం ఉంటాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జెండా మీద కాంగ్రెస్ పార్టీ జెండా మీద నించుంటాం ఉంటాను టిఆర్ఎస్ ఆఫర్ ఇస్తా టీఆర్ఎస్ కి ఎందుకు ఆఫర్ ఇస్తా భయ అలా దాంట్లోనే అన్ని బోగిల్ ఫుల్ అయినా అయినా మాకు ఎందుకు భయ టీఆర్ఎస్ అంటే ఇస్తే ఒకవేళ ఇస్తే ఎందుకు పోతాం భయ ఇచ్చేది ఉంటే అప్పుడే ఇస్తాన్నారు అడగండి మీరు ఎవరునన్నాము పెద్ద మనిషి ఆఫర్ వచ్చినా నేను కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను సో ఫైనల్గా నేను మా మా నాయన ఏమి ఏ పొలిటికల్ ఫ్యామిలీ కాదు మా అమ్మేం పొలిటికల్ ఫ్యామిలీ కాదు మేము కష్టపడి నాకు ఒక నాయకుడు పుష్ చేసిరు ఆ నాయకుడిని ఈ ఈరోజు కాదు రేపటి కూడా నాకు ఆ నాయకుడు కొట్లాడతాడని నాకు సత్తా ఉంది యువకుడు మా నాయకుడు హండ్రెడ్ పర్సెంట్ నా గురించి నా విషయంలో ఎలాంటి ఈ తప్పు జరగదు ఏ యువకుల విషయం నా విషయం అని యూకుల యువకుల విషయంలో ఎందుకంటే భయ నేను రెండు వేల ఐదు నుంచి నేను తెలుసునా ప్లస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొద్దిగా చురుగ్గా చురుగ్గా అంటే అప్పుడు ఏ స్టెప్ చేసినా చూపిస్తారు భయ ఇప్పుడు చూపిస్తారు భా ఓడి సరే ఇప్పుడు వాస్తవం మాట్లాడుకుంటే సాంగిరెడ్డి అనే వ్యక్తి ఒక ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినాడు అండ్ విత్ సపోర్ట్ ఆఫ్ అనిల్ కుమార్ యాదవ్ గారు యా అట్లా మీలాంటి యువకులు ఎంతమంది రావడం అనేది మేము కూడా కోరుకుంటాం అది హ్యాపీ బట్ ఫైనల్గా లాస్ట్ టైం కూడా మీ మీ ప్రియ ప్రియతమ నేత మీరు అభిమానించే మీ గాడ్ ఫాదర్ అనిల్ కుమార్ యాదవ్ గారు నుంచి ఓడిపోవడం జరిగింది అది ఏ విధంగా చూసుకోవచ్చు ఓడిపోయారు భయా సరే నేను అది గెలుపులేక పాగిస్తాను ఎట్లా ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అంత ఫాల్ మొత్తం సెంట్రల్లో అంత అవా ఉన్నాక కూడా మాకన్నా అంటే మాకన్నా మా అన్న కన్నా మా పార్టీ కన్నా ఓ ఇరవై వేల ఓట్లు ఎన్నికలవాడు ఉండు భయ్యనుకుంటున్నా అవును అట్లా గెలుపు భయ్య అది ఓటమి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎంత ఓటమి కాగానే గెలుపు కూడా అట్లనే వస్తుంది దాంట్లో ఏమేమి తప్పులైన ఎట్లయినాయి ఏంది అన్నీ గ్రహించుకుండు అప్పుడు యువజన కాంగ్రెస్ మా నాయకుడు ఉన్నప్పుడు ఏమైంది కూడా నేను చెప్తా అదే ఓడిపోనిక కారణం కూడా ఆయన అల్లటప్ప కాదు నేను చెప్తున్నా నేను దగ్గర నుంచి చూసిన ఇరవై నాలుగు గంటలల్లో పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటలు పనిచేసే యువ నాయకుడు ఆయన ఆయన రాష్ట్రం మొత్తం తిరిగి అది కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ చేసిండు కాబట్టి రెండు మూడు నెలలు కాన్సన్ట్రేషన్ చేస్తేనే ఆ తీరుగుంది ఇప్పుడు ఆయన పులికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వదిలిరు భయా మలాయి మింగినట్టు మింగేస్తాడు అనిల్ అన్న మీరు నెక్స్ట్ ఎలక్షన్ ముషిరాబాద్ తీసుకోండి మలాయి మింగినట్టు మింగేస్తాడు ముప్పై వేల పైచీలతో గెలుస్తాడు చూసుకోండి రాష్ట్ర హండ్రెడ్ పర్సెంట్ కాంటెస్ట్ చేస్తాడు ముషిరాబాద్ కాదు ఏడు నుంచి కాంటెస్ట్ చేసినా ఈసారి గెలుస్తాడు భయా సిటీలో మీరు గుర్తుపెట్టుకోండి మీరు డౌన్ఫాల్ అంటే ఇప్పుడు ఆయనది అల్చల్ చూపిస్తలేరు ఉండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలుస్తాడు నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ సవాల్ చేస్తా భయ ఏంటాడా సో భయ్య సో ఫైనల్గా ఇప్పుడు రాష్ట్రం మొత్తం కేటీఆర్ వైపు చూస్తుంది మీరు అవునన్నా కాదన్న అంటే కాంగ్రెస్ కార్యకర్తలే కాదు కదా వినండి వినండి నవ్వడం ఎందుకు అండి చెప్పండి కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఏంటి కాంగ్రెస్ కానీ కానీ టీఆర్ఎస్ కానీ అందరు చూసేది కేటీఆర్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని ఇప్పుడున్న హాట్ టాపిక్ సో రేపు రానున్న రోజుల్లో కేటీఆర్ గారిని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు బికాజ్ ఈ ఈజ్ ద వన్ మ్యాన్ షో ఆయన చేసే ఈ స్కీమ్స్ కానీ ఏదైతే ఈ ఐటీ సెక్టర్ని కానీ ఒక విధంగా నడిపించేది కేటీఆర్ గారే కేసీఆర్ గారిని పక్కన పెడితే కేటీఆర్ గారు ఈజ్ అ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఓ పక్క చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్క చూసుకుంటే మన రాష్ట్రానికి ఉప్పర్ షేర్వాని అందరు పరిశాని ఇంకా కేటీఆర్ గురించి మాట్లాడతారు భయ్య ఇప్పుడు అలా నాయన ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఏదో కిస్మత్లు వచ్చి ఆయన ఏదో పరిపాలిస్తా చేస్తా గీస్తా అని మేము గల్లీ నుంచి రెండు వేల నాలుగు నుంచి కొట్టించుకుంటున్నాం ఈడ రెండు వేల ఐదులో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను రెండు వేల ఐదులో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రెండు వేల నాలుగు ఎలక్షన్ల రెండు వేల మూడులా చేవెళ్ళ నుంచి స్టార్ట్ చేసిన పాదయాత్రకి రాజశేఖర్ రెడ్డి గారి స్టార్ట్ చేసినప్పుడు మేము ఉండే భయ పార్టీల ఆయన ఏడ పెట్రోల్ పంప్లో పెట్రోల్ పోసుకుంటానో డీజిల్ పంప్లో డీజిల్ పోసుకుంటాను యూఎస్లో ఉండి ఈరోజు అది వచ్చి వాళ్ళ నాయన ఎన్కల్లో వచ్చి కష్టపడి జగన్కి ఆయన మీరు జగన్కి ఆయన కంపేరిజన్ అయింది భయ ఒక రాష్ట్రంని విడదీస్తే జగన్ అన్న పోయి ఆడ ఎంత కష్టపడి స్ట్రగుల్ అయ్యి చీఫ్ మినిస్టర్ అయింది అట్లా గమ్మని భయారే ఇప్పుడు దమ్ముంటే అలా నాయనది ఎన్కల పెట్టుకొని ఫోటో ఇప్పుడు లేని మనిషిని చూసుకొని జగన్ అన్న అంత పెద్ద మనిషి అయిండు ఇండియాలోనే టాప్ ఫిగర్ అయిండు ఈయన ఇప్పుడు కేటీఆర్ని మీరు వెనకాల మొత్తం తప్పు మొత్తం మీ మీడియా సోదరులదే భయ్య ఆయన లేపి 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 ఎక్కడో వదిలేసారు అంటే మీ మీడియా సోదరులలో కూడా ఒక అలవాటు లేపాలనుకుంటే పెగిటి లేపుతారు తన్నాలనుకుంటే కింద అంతరు కానీ తన్నే టైం కూడా వచ్చిందని నేను అనుకుంటున్నా ఇప్పుడు లేపే అంతసేపు లేపారు ఇప్పుడు తర్వాత ఇప్పుడు తెలుస్తుంది ఆయనకి మీరు మీరు లేవరు మాత్రం సీఎం కొడుకు కాబట్టి మీరు లేపిరు భయ ఆయన కొడుకు కాబట్టి మీరు లేపిరు నార్మల్ మాసం కార్యకర్తలు లేపమన్ అదే అంటున్నా అట్లా లేపమను నేనేందో చూపిస్తాం అప్పుడు ఇప్పుడు వాళ్ళ ఆయన చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన ఐటీ మంత్రి ఆయన అన్ని మంత్రులు ఆ ఒక వెంకటేశ్వర స్వామి గుడికి పోతాం కాయ్య మీరు తిరుపతికి కొయ్యరో లేదో నాకు తెలియదు నేను చెప్తున్నా వెంకటేశ్వర స్వామి గుడికి పోతే మనము అన్ని ద్వారాలకి వెళ్ళిపోవాలి చూడు అట్ల ద్వారాలకి మినిస్టర్లకి అట్ల ద్వారాలు కేటీఆర్ని మొక్కాలంటే వీళ్ళు పెద్ద నాయకులు వీళ్ళు ఉన్న మంత్రులు ఒకటి భయ్య ఒకటి నార్మల్గా చిన్న లాజిక్ అర్థం చేసుకోండి మా గవర్నమెంట్లో ఏ పని అయినా హోమ్ మినిస్టర్ గారి పని హోమ్ మినిస్టర్ చేస్తుండే చీఫ్ మినిస్టర్ గారి పని చీఫ్ మినిస్టర్ చేపిస్తుండే ఇప్పుడు ఫైల్ ఎట్లుంటుందంటే అంటే భయ్య ఏదన్నా ఫైల్ మూవ్ కావాలంటే ఇప్పుడు మున్సిపల్ ఉంది మున్సిపల్ శాఖ మంత్రి ఉండనుకో నేను చెప్తున్నాను చెప్పండి నార్మల్గా అవును కరెక్ట్ ఒకటి స్టెప్ బై స్టెప్ పోతుంది వీళ్ళేం భయ ఏ ఫైల్ తీసుకోపోయినా కేటీఆర్ సార్ అయితే చెప్తానే అవుతుంది ఒక మంత్రి చెప్పుకుంటే చేట్టు చిన్న ట్రాన్స్ఫర్ భయ పాపము కానిస్టేబుల్ ట్రాన్స్ఫరు కానిస్టేబుల్ వాళ్ళు గర్భవతి పాపము అనొద్దు నల్గొండ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇన్ని రోజులు నల్గొండలు చేసిండు ఒక రెండు నెలలు ట్రాన్స్ఫర్ ఎక్కువ కూడా కాదు ఒక రెండు నెలలు ఇక్కడ అకామిడేట్ చేయమంటే మేరే ఆ నా చేతిలో ఏం లేదు పెద్ద అయిన చేతులు ఉంది పెద్ద అయినా కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేయని మంత్రులు వీళ్ళు ఒక మంత్రులు వీళ్ళు ఒక ఎమ్మెల్యేలు ఇది ఒక గవర్నమెంటు ఏంది భయ్య నేను మంచి మంచి పనులు చేపించిన మా గవర్నమెంట్లా ఖాళీ వాటర్ వర్క్స్ ఆయన చేస్తే డైరెక్ట్ రెండు నిమిషాలలో వాటర్ వస్తలేదంటే రెండు నిమిషాలలో సెట్ చేసి పోతుంది కాంగ్రెస్ పార్టీ అవును భయ్య ఇది ఇది ఆ కేటీఆర్ గురించి నువ్వు అంటున్నావు కాంగ్రెస్ పార్టీ తినడం తినిపించడం అనేది కాదు భయ్య నలుగురు సంతోషంగా బ్రతుకుతుర్రా లేదా మా ఉన్న గవర్నమెంట్లో ఏ ఏదన్నా తీసుకో ఏ సంస్థ అన్న తీసుకో నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకో ఆరోగ్యశ్రీ తీసుకో ఏ రోజు ఏ ఫైల్ ఆగలే కిరణ్ కుమార్ రెడ్డి గారు కొనసాగినాక రోషే గారు కొనసాగినాక ఏ ఫైల్ ఆగదు భయ మా గవర్నమెంట్లో ఎందుకంటే దే గాట్ ఇండివిజువల్ పవర్స్ ఈయన లేక నేను కేటీఆర్ దగ్గర పోతేనే పని అవుతుంది అయినా వీళ్ళు చెంచగిరి చేస్తున్నారు భయ మా దగ్గర అవన్నీ ఉండే ఈ చెంచగిరిలు సరే ఎనీవేస్ సో థ్యాంక్ యూ సంగిరేడ్ అన్న మీరు నిజంగా నేను అడిగిన వెంటనే ఏదైతే యూత్ కాంగ్రెస్ ఎందుకంటే మీకు ఇంత ముందు కూడా ఒక ఆడియో మీకు వినిపించినాను తప్పుని తప్పే అంటాం భయ్యా ఏ రోజైనా గుర్తుపెట్టుకో ఈ రోజు కాదు ఎప్పటికైనా తప్పు మీ తప్పు అని తెలుసుకునే రోజు కాంగ్రెస్ పార్టీ బలహీన ఉన్న కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందని నేను అంటున్నాను ఏదైతే నేను విమర్శించిననో ఏదైతే నేను గట్టిగా మాట్లాడనో ఏదైతే ఇబ్బందిగా మాట్లాడనో అది నా మాటలు కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నమ్ముకున్న వ్యక్తులు కానీ వాళ్ళ బాధ నేను వ్యక్తపరచినాను వాళ్ళ బాధ నేను ఈ విధంగా కులం కులషో మీకు చెప్పాను కానీ నా పర్ట పర్సనల్ ఇంటెన్స్ కాదు భయ్య ఏదైనా ఒకటి మీ నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ వాదులకు కానీ మీ పార్టీలో ఉన్న వాళ్ళకి మీరు అన్యాయం చేయకూడదు అన్యాయం చేయకుండా ఇలాంటి శత్రుత్వం ఉన్న ఈ ఎలక్షన్స్ వల్ల ఈ డివైడ్ అండ్ పాలసీ కాకుండా యూనిటీగా పోట్లాడి మీరు ఏం మీరు సీఎం రేస్ అవుతారా సీఎం అవుతారా పార్టీ అధిష్ట పార్టీ అధికారంలో వస్తారనేది ఉండదు మీరు ఇంటర్నల్గా మీరు స్ట్రాంగ్ ఉండండి తర్వాత కొట్టాడండి గ్రౌండ్లో కొట్లాడండి భయ మీరు నేను అదంటున్నా ఇంటర్నల్గా కాదు మీరు మీరు కొట్లాడుకోండి కాదండి మీరు గ్రౌండ్లో కొట్లాడి మీరు సవాలు ఇస్తారండి ఇప్పుడు మీరు చెట్ల సవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మేము గ్రౌండ్లో కొట్లాడడానికి రెడీ ఉన్నాము గ్రౌండ్లో కొట్లాడ కొట్లాడే ముందు కూడా మా యువకులు ఎవరైతే పాపం మిస్అండర్స్టాండ్ చేసుకురో యువకులు మళ్ళీ కలిసి యువజన కాంగ్రెస్గా మేము ఎందుకంటే నేను రెండు సార్లు పోటీ చేసిన భయ్యా హండ్రెడ్ పర్సెంట్ ముందు మీరు అన్నట్టు ఈ ఫైట్ ఉంటుంది మేము పది రోజులు అనుకుంటాం అరే ఏం కుట్లాటలు పెట్టిరు పంచాయతీలు పెట్టిరు రాబోయ్ మన పార్టీలో మనకు అనుకుంటాము దాని తర్వాత జోష్ అనేది వస్తుంది అరే ఆడు ఫాస్ట్ ఉరుకుండా ఆడు ఇన్ని మెంబర్షిప్లు చేసిండి మనం ఇంకొరుకుదాం అన్నాక తర్వాత ఒక ప్రణాళిక అనేది దగ్గరకు వచ్చినప్పుడు మేమందరం ఒక అన్నదమ్ముల లేక కలిసి హండ్రెడ్ పర్సెంట్ పార్టీని మీదికి తీసుకపోతాం ఏదైతే చిన్న చిన్న ఫామ్లో పైసలు తప్పులు మీరు అన్నది మేము కూడా ఖండిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ అది ఏది ఉంటే నెక్స్ట్ టైం కాకుండా అంటే అయిపోయిన దానితో ఏం చేయలేరు మీరు అన్నట్టు అది కాకుండా మేము నెక్స్ట్ టైం ఒకవేళ ఎలక్షన్స్ పెట్టేది ఉంటే మా రాష్ట్రానికి యాభై రూపాయలు కాదు ఫామ్కి రెండు రూపాయలు పెట్టమని మేము కోరుతాము మెంబర్షిప్లో ఎవరన్నా నామినేషన్ లేచే ఇరవై రూపాయలు వేయమని నమస్తే